नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम वार्तल्लो मुख्य अंशालु जगनन्न तोड़ पधकं रेंडो विडत नगदु जमा जिल्लालो 35,186 मंदिकि लब्धि विशाखपट्नं स्टील प्लांट्नु प्रभुत्व रंगंलोने कोनसागिंचाली कोनसागुतुन्न उक्कु दीक्षलु नूतन पन्ను విధానాన్ని తక్షణమే రద్దు చేయాలి బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ సింహాచలం భూ వివాదాన్ని పరిష్కరించాలి స్థానికుల విజ్ఞప్తి కోవిడ్ బాధితులకు ఉచిత భోజనం అందజేస్తున్న రామకృష్ణ మిషన్ ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం జగనన్న తోడు పథకం కింద రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 3.70 లక్షల మంది చిరు వ్యాపారుల ఖాతాలకు 370 కోట్ల రూపాయల నగదు జమ అయింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు జగనన్న తోడు పథకం లబ్ధిదారుల ఖాతాలకు రెండో విడత నగదు జమ అయింది రాష్ట్ర వ్యాప్తంగా 3.70 లక్షల మంది చిరు వ్యాపారుల ఖాతాలకు 370 కోట్ల రూపాయల నగదు జమైంది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారు ఖాతాలోకి నగదును జమ చేశారు ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ చిరు వ్యాపారులు సంప్రదాయ హస్తకళాకారులకు 10,000 రూపాయల చొప్పున వడ్డీ లేని రుణం ఇస్తున్నట్లు చెప్పారు జిల్లా నుండి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తుశెట్టి శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ వి వినయచంద్ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి పార్లమెంట్ సభ్యులు గొడ్డేటి మాధవి తదితరులు పాల్గొన్నారు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడారు జిల్లాలో జగనన్న తోడు పథకం కింద రెండో దశలో 35,186 మంది లబ్ధిదారులకు 35.19 కోట్ల రూపాయల మేరకు ప్రయోజనం చేకూరినట్లు గుర్తు చేశారు 35 కోట్ల రూపాయలు జిల్లా వ్యాప్తంగా రిలీజ్ చేయడం చాలా సంతోషం ఎందుకంటే చాలా మంది విశాఖ జిల్లాలో పేదవారు వారు వెనకబడిన వారు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరి ఏ రోజు పనిచేసే ఆ రోజు గడిచే పరిస్థితి అలాంటి వారందరికీ వాళ్ళ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ పార్టీ కానీ చూడకుండా అర్హత ఉన్నటువంటి ఆఖరి పేదవాడి వరకు మరి తోడు ద్వారా ఈ రోజున 35 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది పేదవారికి నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపినటువంటి సూర్యుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన పాదయాత్రలో ఈ పేదల కష్టాలు చూసి ఇచ్చిన హామీలు కానీ ఇవ్వని హామీలు కూడా 90% నెరవేర్చి దేశానికి ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి ముఖ్యంగా ఆయన మహిళా పక్షపాతి ఈ రోజున మహిళలు మాట్లాడుతుంటే జిల్లాల నుంచి ఇంటరాక్షన్ అవుతుంటే చూస్తున్నారు వాళ్ళెళ్ళల్లో ఒక్కొక్కళ్ళో ఒక ఇంట్లో ఈ పెన్షన్ కానీ అమ్మఒడి కానీ సున్నా వడ్డీ కానీ మరి రైతు భరోసా కానీ ఇళ్ల పథకం ద్వారా కానీ 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ప్రతి ఇంట్లో కూడా లబ్ధి పొందారు అలా సుమారు మరి కోటి పాతి లక్షల ఫ్యామిలీస్కి 90,000 కోట్లు డైరెక్ట్గా వారు నేరు వాళ్ళ అకౌంట్లో ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఎలాంటి వివక్షత లేకుండా ఈ రోజున చేయటం అది కాకుండా 30,000 కోట్లు ఇండైరెక్ట్గా సుమారు 125,000 కోట్లు పేదలకు నేరుగా వాళ్ళ అకౌంట్లో వాళ్ళు మాకు ఓటు వేశారా లేదో మా పార్టీయే కాదా ఇంకోటా కాదు చూడకుండా ఎలాంటి వివక్షత లేకుండా అలాగే ఎలాంటి అవినీతి లేకుండా ఎలాంటి రికమెండేషన్ లేకుండా అర్హత ఉన్నటువంటి ఆఖరి పేదవాడికి కూడా అందజేసి మరి దేశానికి ఒక ఆదర్శం నిలిచినటువంటి ముఖ్యమంత్రి ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 68వ రోజు కొనసాగాయి సిఐటియు మల్కాపురం జోన్ ప్రధాన కార్యదర్శి పూడి పైడిరాజు దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ డిమాండ్తో విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్దన చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 68వ రోజు కొనసాగాయి ఈ శిబిరానికి సంఘీభావం తెలిపిన సిఐటియు మల్కాపురం జోన్ ప్రధాన కార్యదర్శి పూడి పైడిరాజు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి నరేంద్ర మోడీ సర్కారు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని స్వంత గనులు కేటాయించి పరిశ్రమను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు 68వ రోజు
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ప్రైవేటీకరించొద్దని ఇవేళ నిరాహార దీక్ష శిబిరంలో మన దండరెడ్డి గోడంస నుండి వచ్చినటువంటి కార్మికులు అలాగే మేసలతోటి ఇక్కడ నిరాహార దీక్ష శిబిరంలో కూర్చోవడం జరిగింది। నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఇవి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏవైతే ఉన్నాయి వీటన్నిటిని కారుచవగా అమ్మాలని కంకణం కట్టుకోవడం జరిగింది। అందులోగా భాగంగానే నిర్మలా సీతారామ గారు బీపీసీఎల్ని ప్రైవేటీకరణ చేయడం అనేది మొదటిసారిగా చేశారు। అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటీకరణ చేయడం కోసం పూనుకుంటున్నారు। ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కదిలి ఉద్యమిస్తున్నారు। రానున్న కాలంలో ఈ ప్రభుత్వ రంగ సంస్థలను కానీ ప్రైవేటీకరణ చేస్తే నరేంద్ర మోడీకి తగిన బుద్ధి చెప్తాం అనేది మేము హెచ్చరిస్తున్నాము। ప్రభుత్వ రంగ సంస్థ ఉండబట్టే మన విశాఖ నగరం ఆర్థికంగా కానీ మొత్తం అభివృద్ధికి మూలమైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, అటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తూ అంటే చూస్తూ ఊరుకోవడానికి మన విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆర్థికంగా అభివృద్ధికి మూలమైనటువంటి స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి చేయనటువంటి ఈ నరేంద్ర మోడీ ఇప్పుడు అమ్ముతూ ఉంటే ఊరుకోమనేది హెచ్చరిస్తున్నాం। విలువ ఆధారిత పన్నుల విధానంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు। నగర బీజేపీ కార్యాలయంలో విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడారు। ఆస్తి మూలధన విలువల ఆధారంగా పన్ను విధించే కొత్త విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు। కరోనా కష్టకాలంలో ఇటువంటి అసంబద్ధ నిర్ణయాలు తీసుకోవడం భావ్యం కాదన్నారు। మీరు దయచేసి ఒక సంవత్సరం మీరు ఏదైతే టాక్స్లు పెంచుదామని అనుకుంటున్నారో దాన్ని డిఫర్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను। డబ్బులకి లేనటువంటి పరిస్థితుల్లో పనులు లేనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ హౌస్ ట్యాక్స్లు పెంచేస్తారంట, ఇళ్ళ ట్యాక్స్లు ప్రజెంట్ మార్కెట్ వాల్యూ మీద ఇళ్ళ ట్యాక్స్లు పెంచేసి సీఎం గారు బటన్ నొక్కితే వందలాది కోట్ల డిస్ట్రిబ్యూషన్, ఎవరి డబ్బు ఎవరికి ఇస్తున్నారు సీఎం గారు? మీ సొంత డబ్బు ఏమన్నా ఒక్క రూపాయి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారా? లేకపోతే ఒక్క లక్ష రూపాయలు పిఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారా? కానీ వైట్ కార్డు లేని వాళ్ళ దగ్గర నుంచి డబ్బు గుంజి మీ ఓట్ల గురించి అడగని వాడికి కూడా డబ్బు ఇస్తున్నారు। సింహాచలం భూ సమస్య 2.5 దశాబ్దాల కాలంగా నలుగుతోంది। ఎన్నో ప్రభుత్వాలు మారాయి, కొత్త కమిటీలు పుట్టుకొస్తున్నాయి, అవి సమర్పించిన నివేదికలు బుట్టదాకలు అవుతున్నాయి తప్ప సమస్య పరిష్కారం కావడం లేదు। దీనిపై పంచగ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। సమస్యని పరిష్కరించి పుణ్యం కట్టుకోవాలని పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నారు। దశాబ్దాల కాలంగా నలుగుతున్న సింహాచలం భూ వివాదంపై ఏసీటీ కథనం। పంచగ్రామాలుగా పిలువబడుతున్న పురుషోత్తపురం, వేపగుంట, అడవివరం, గోపాలపట్నం, చేమలాపల్లి తదితర గ్రామాల్లో సుమారు 25,000 మంది భూములు కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకున్నారు। 1976 సంవత్సరం నుంచి 1996 సంవత్సరం వరకు వీరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదు। కానీ ఈ గ్రామాల్లోని సుమారు 12,000 ఎకరాల సింహాచల దేవస్థానానికి చెందిన భూములున్నాయంటూ 1996 సంవత్సరంలో ఆనాటి పెందుర్తి, విశాఖ రూరల్ తహసీల్దారులు రైతువారీ పట్టాలు జారీ చేయడంతో సమస్య మొదలైంది। బాధితులు కొందరు హైకోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పొచ్చింది। రెవెన్యూ రికార్డులను పరిశీలించిన ఆనాటి ఆర్డీఓ బాధితులకు కొంతమేర న్యాయం చేశారు। 2003 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వీరికి క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించగా 1998 సంవత్సరం నాటి ధర ప్రకారం అంటే 70% సొమ్ము చెల్లించి తమ స్థలాలను కొందరు క్రమబద్ధీకరించుకున్నారు। అయితే ఇందులో తేడాలున్నాయంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 578 నెంబర్ జీవోను రద్దు చేసింది। కాంగ్రెస్ నేత ద్రోణరా సత్యనారాయణ చైర్మన్గా మరో కమిటీని నియమించింది। ఆ కమిటీ నివేదిక ఇవ్వకముందే 2009 సంవత్సరం ఎన్నికలు రావడం, మళ్లీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం చెందడంతో పంచగ్రామాల భూ వివాదం మళ్లీ మొదటికొచ్చింది। 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విశాఖలో జరిగిన తొలి కేబినెట్లో పంచగ్రామాల భూ వివాదాన్ని పరిష్కరించడానికి ఓ తీర్మానం కూడా చేసింది। కానీ సకాలంలో ఏ చర్య తీసుకోలేదు। భూముల క్రమబద్ధీకరణ నిమిత్తం 2019
ఎన్నికల ముందు 229వ నంబర్ జీవోను విడుదల చేసింది. దీనిపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం, ఇలాగా ఎన్నికలు రావడంతో సమస్య అపరిష్కృతంగానే మిగిలిపోయింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నూతన కమిటీని నియమించింది. పలు దఫాలుగా ఈ కమిటీలో చర్చలు జరిగినప్పటికీ ఆశించిన ప్రయోజనం అయితే కనిపించలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, వైసీపీ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించకుండా దీర్ఘకాలం పొడిగిస్తూ ఈ సమస్యను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాయి. ఎప్పటికైనా వైసీపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ సమస్యను పరిష్కరించడం ద్వారా ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాసిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా పాదయాత్ర చేసిన సందర్భంగా అడివరం, పాత అడివరం మీద నుంచి పాదయాత్ర చేస్తూ పంచగ్రామాల భూ సమస్యని అధికారంలో రాగానే పరిష్కరిస్తాం, ఇక్కడ రైతులకు హక్కులు కల్పిస్తాం, ఇక్కడ గృహ నిర్మాణదారులకు హక్కులు కల్పిస్తాం, 275లో ఉండే ఆక్రమణదారులకు రెగ్యులరైజ్ చేస్తామని ఆ రోజు మాట ఇచ్చారు. ఈ ప్రాంత ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు గారు భూ సమస్య తీర్చకపోతే నిరాహార దీక్ష చేస్తాను కూడా అని ప్రగల్భాలు పలికిన నాయకుడు, పెందుత్తి ఎమ్మెల్యే ప్రజల కోసం, పంచగ్రామాల సమస్య కోసం ఆమరణ దీక్ష చేస్తానని బూటకప్పు దీక్షలు చేసి ఈరోజుకి 2 సంవత్సరాలు కావస్తున్నా ఒక్క అంగుళం కూడా కదలలేదు ఆ సమస్య మీద పరిష్కారం. తెలుగుదేశం హయాంలో చివరిలో ఎవరైతే రామచంద్రమోహన్ గారు ఈవోగా ఉన్నారో ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు, అప్పటి కలెక్టర్ కాటమనేని భాస్కర్ గారు దీనికి ఒక మంచి పరిష్కారాన్ని చూపించి ఎస్పెషల్లీ పంచగ్రామాలు భూములపైనే ఒక సపరేట్ యాక్ట్ని తీసుకొని వచ్చి ఆ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఒక జీవోను కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయకుండా అడ్డుకోవడం కోసం రామచంద్రమోహన్ గారిని ఒక పావుగా వాడుకున్నారు అజయ్ కల్లం గారు. అజయ్ కల్లం గారు అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు. అతను శిష్యుడైనటువంటి రామచంద్రమోహన్ ఉపయోగించి, కొంతమంది వైసీపీ నాయకులు ఉపయోగించి విజయవాడలో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి చేత కేసు వేయించి ఆ జీవోను ఇంప్లిమెంట్ కాకుండా అడ్డుకున్నారు. ఆ రోజు ఆ జీవో ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఈరోజుకి భూ సమస్య పరిష్కారం అయిపోయేది. అంత చక్కటి జీవో ఇష్యూ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇకపైన మీకు నిజాయితీ ఉంటే ఈ సమస్య తీర్చాలనే ధర్మం మీ పక్కన కానీ ఉండి మీరు చేయాలని ఒక మంచి ఉద్దేశం ఉంటే ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో పైన ఉన్న స్టేని తొలగించండి, తొలగించి ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయండి. లేదా ఇంకా బాగా చేయాలి మీకు అనుకుంటే పాత రికార్డులన్నీ తిరగదోడండి. ఈ పంచగ్రామాల్లో ఇనామ్ విలేజ్లా, ఎస్టేట్ విలేజ్లా అనేవి తేల్చండి. ఇవి ఎస్టేట్ విలేజ్, ఆ ఎస్టేట్ విలేజ్లు అనేవి ఆ రికార్డ్స్లో ఉన్నాయి. ఆ రికార్డులు తిరగేసి పంచగ్రామాల్లో ఉండే 1750 ఎకరాల్లో ఉండే రైతులు, రైతుల నుంచి కొనుగోలు చేసిన గృహ నిర్మాణదారులు, ఖాళీ స్థలాలు వనరులకి సంపూర్ణ హక్కు కల్పించండి అని తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 275 సర్వే నెంబరులో ఆక్రమించుకొని ఉన్నటువంటి మరి నిర్మాణదారులందరికీ రెగ్యులరైజ్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్న వారికి రామకృష్ణ మిషన్ ఆశ్రయం అన్నపూర్ణగా నిలుస్తోంది. వారికి ఉచితంగా భోజనం అందించి అండగా నిలుస్తోంది. కరోనా విలయం సృష్టిస్తున్న వేళ ఎందరో మహమ్మారి బారిన పడుతున్నారు. వైరస్ తీవ్రతను బట్టి కొందరు ఆసుపత్రుల్లోనూ, మరికొందరు ఇళ్ల వద్ద చికిత్స పొందుతున్నారు. ఇలాంటి వారికి సాయం చేసేందుకు బంధువులు కూడా ముందుకు రావడం లేదు. ఇలాంటి వారికి రాజకీయ పార్టీలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, ఆశ్రమాలు వివిధ రకాల కార్యక్రమాల ద్వారా అండగా నిలుస్తున్నాయి. అలాంటి వాటిలో బీచ్ రోడ్లో ఉన్న రామకృష్ణ మిషన్ ఆశ్రమం ఒకటి. గత ఏడాది కరోనా విజృంభణ సమయంలో సుమారు 1500 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన ఈ ఆశ్రమం ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉండి
చికిత్స పొందుతున్న వారికి వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా ఆహారం అందజేస్తోంది. మధ్యాహ్నం సాయంత్రం వేళ మంచి భోజనాన్ని అందిస్తూ వారికి అన్నదాతగా నిలుస్తోంది. అవసరమైన వారు 24 గంటల ముందు 7022836828 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు. దాదాపు 25 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగిస్తామని రామకృష్ణ మిషన్ ఆశ్రమం ప్రతినిధి స్వామి యోగిసానంద యాక్ట్ న్యూస్కు తెలిపారు. రామకృష్ణ మిషన్ అంటే అందరికీ తెలుసు, సహాయ కార్యక్రమంలో ఎప్పుడు ముందుకు ఉంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితి సమయంలో ఎంతోమంది అడుగుతున్నారు మాకు ఏదైనా సహాయం చేయగలరా అని. అలాంటి సమయంలో మాకు కాల్స్ వచ్చాయి. ఈ విషయం చూసుకొని పాండమిక్లో రోగస్తులు మొత్తం ఫ్యామిలీ వాళ్ళందరూ క్వారంటైన్ ఉన్న వాళ్ళకి ఆహారం దొరకక చాలా కష్టపడుతున్నారు. అలాంటి వారికి మేము ఏదైనా చేయాలని అనుకొని కుక్కుడ్ ఫుడ్ వండిన ఆహారాన్ని వాళ్ళ ఇంటి దగ్గరికే పంచి ఇవ్వాలని మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. నిన్నటి నుండి 110 మందికి సప్లై చేశాము, వితరణ చేశాము. ఈరోజు ఇలా కొన్ని రోజులు ఇలాగ తప్పకుండా ఒక 4 రోజుల వరకు ఉండవచ్చని మేము అనుకుంటున్నాము. అందరూ కోలుకోవాలని మా యొక్క ఉద్దేశము. మేము దేవుణ్ణి అందుకే ప్రార్థిస్తున్నాము. వాళ్ళందరూ కోలుకోవాలని, మంచిగా ఉండాలని, ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని మా కోరిక. పౌష్టిక ఆహారం మంచిగా పెరుగన్నము, సాంబారు ఇస్తున్నాము, స్వీట్ ఇస్తున్నాము, మంచిగా కూరగాయ కూడా ఇస్తున్నాము. ప్యాకెట్లు మంచి పరిశుద్ధంగా చేస్తున్నాము. హైజీనిక్ అంటే కరెక్ట్గా మీరు చూడవచ్చు, హైజీనిక్ పూర్తిగా మేము పాలన చేస్తున్నాము. కోవిడ్ యొక్క నియమాలనే పూర్తిగా మేము పాటించే ఇవన్నీ చేస్తున్నామండి. రోజుకు 100 మందికి పైనే ఉన్నారండి. అంటే నిన్ననే చేశాం కాబట్టి డెఫినెట్గా ఇంకా కొన్ని రోజుల్లో అందరికీ తెలిసి మిగతా వాళ్ళు కూడా అడిగిన వాళ్ళందరికీ ఇవ్వాలనే మా ఒక కోరిక అండి. జిల్లాలో కరోనా కారణంగా తల్లిదండ్రులు మరణించి అనాథలైన 13 మంది పిల్లల పేరున ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున 1.30 కోట్ల రూపాయలు ప్రభుత్వం డిపాజిట్ చేసింది. ఆయా డిపాజిట్ పత్రాలను బాధిత పిల్లలకు అందజేస్తున్నారు. తల్లిదండ్రులు మరణించి అనాథలైన 13 మంది పిల్లలను ఆదుకునే దిశగా ప్రభుత్వం ఒక్కొక్కరి పేరున 10 లక్షల రూపాయల చొప్పున డిపాజిట్ చేసింది. ఇటీవల కరోనాతో మరణించిన అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన నవీన్, సౌజన్య దంపతుల పిల్లలు శ్రీమిథున్, శ్రీచందనలకు ముఖ్యమంత్రి ప్రకటించిన ఆర్థిక సహాయం 20 లక్షల రూపాయల బాండ్లను ఎమ్మెల్యే అమర్ దొండపర్తి సమీపంలోని టీఎస్ఎన్ కాలనీలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలకు ఆర్థిక సహాయం అందించి బాసటగా నిలిచిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. గత సంవత్సరాల కాలంగా, దాదాపు 14 నెలల కాలంగా ఈ రకమైనటువంటి పరిస్థితుల్ని మన ప్రాంతాల్లో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఎదుర్కొంటూ ఉన్నాము, మనం చూస్తూ ఉన్నాం. గత సంవత్సరం దాదాపు 3-4 నెలలు అతి భయంకరంగా వ్యవహరించినటువంటి పరిస్థితుల దగ్గర నుంచి కొంత ఉపశమనం వచ్చిందన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి తరుణంలో గత 2 మాసాల్లో ఏ రకమైనటువంటి చేదు జ్ఞాపకాలని కరోనా మిగిల్చిందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎంతోమంది ప్రాణాలని తీసేసినటువంటి తరుణం, ఎంతోమంది పిల్లల్ని అనాథలుగా మిగిల్చినటువంటి సందర్భాలు, ఎన్నో కుటుంబాలని చిదివేసినటువంటి పరిస్థితుల్ని మనం గత 2 నెలల కాలంలో మనం చూసాం. అయితే అన్నిటిలో కల్లా అత్యంత
बाधाक सदर्भा चिंलनी अनाध मिगे सदर्भ मैं चूसा अच्छे अट्ठावे कुटाल ने यह रक आवाली अट्ठावे कुटाल ने यह रक मन हकने चर्चुवती आलोचन वो मोटमोदारी मन मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु अट्ठावे कुटा पिल की 15 लक्षल रूपये सहाय प्रभु तरफ अंदाने निर्णय तीस देशा की आदर्श निबड़न सदर्भाल मैं चूसा जगनमोहन रेड्डी गारु निर्णय तरवा केरला मुख्यमंत्री गारु निर्णय तीसुकुन्ना लेदा तमिलनाडु मुख्यमंत्री तीसुकुन्ना आ तर्वात देश प्रधान नरेंद्र मोडी गारु पीएम केयर्स नीचे प्रति कुटुंबान्नि अनाथलैनटुवंटि पिल्ललकु सहायं अंदिंचालनटुवंटि निर्णय तीसुकुन्ना ఆ ఆలోచన అనేటువంటి పుట్టింది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆ ఆలోచన నుంచి పుట్టి ఈ రోజు ఆచరణలో ఉన్నటువంటి సందర్భాలు కూడా చూసాం అయితే మనం ముఖ్యమంత్రిని అనేక మంది చూసాం పరిపాలన చేసినటువంటి నాయకులను ఎంతో మంది చూసాం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని తన సొంత కుటుంబ సభ్యుల ఆదరించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే అటువంటి కుటుంబాల తాలూకా బాధలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈ కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడాన్ని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు స్వాగతిస్తా ఉన్నారు దాదాపు ఒక కుటుంబంలో ఒక బాబు అలాగే ఈ కుటుంబంలో పాప బాబు చిన్న 5 సంవత్సరాలు రెండో తరగతి చదువుతున్నటువంటి పాప 5వ తరగతి చదువుతున్నటువంటి బాబు వారిద్దరికి కూడా ప్రభుత్వం తరపు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చెరో 10 లక్షల రూపాయల సహాయాన్ని అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఆ సహాయాన్ని అందించడానికి రావడం అందులో వీరికి సహాయం అందించేటువంటి దాంట్లో అనేక మంది వారి స్నేహితులతో పాటు చాలా మంది మీడియా మిత్రులు కూడా ఈ కుటుంబాన్ని ఆదుకునేటువంటి దాంట్లో వారి సహకారాన్ని అందించారు ఇలాంటి సహకారాలు చేస్తే అందరి భవిష్యత్తు బాగుంటుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆయన ముందే ఆలోచించి అందరికీ అంత మంచి చేయాలని ఆయన ఆలోచించడం మాకు ఎంతో అదృష్టం అండి ఆయన మా దాకా కూడా అది చేరేదాకా చేరేలాగా చొరవ తీసుకున్నారు ఎమ్మెల్యే గారు వారందరి వల్లే మాకు ఇది జరిగింది మా వరకు సో పిల్లల భవిష్యత్తుకి చాలా ముందుగానే మంచి బాట వేసి వాళ్ళకి చదువు పరంగా కానీ వాళ్ళ భవిష్యత్తు పరంగా కానీ ఆయన ఎంతో సహాయం చేశారు మాకు చాలా సంతోషం అండి ఇలాంటి సీఎం గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరూ మాకు ఎంతో రావడం ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఉండడం అందరికీ సహాయ సహకారాలు అందించడం మాకు ఎంతో సంతోషం అండి మేము ఎప్పుడూ కృతజ్ఞత ఉంటాం అందరికీ రైతుల సమస్యల పరిష్కారం వాగ్దానాల అమలులో జగన్మోహన్ రెడ్డి సర్కార్ వైఫల్యం చెందిందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర మోహన్ ధ్వజమెత్తారు రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా అప్పుగారి దగ్గరలో గల నగర భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజుతో కలిసి ఆయన నిరసన తెలిపారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రైతు పక్షపాతిగా ఉంటానని రైతులు ఇచ్చి ఆదుకుంటానని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ వాగ్దానాలను విస్మరించారని మండిపడ్డారు రైతులకి అండగా రైతు పడుతున్నటువంటి కష్టాలకి అండగా ఈ రోజు రైతుకు సపోర్ట్ గా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్ష చేస్తున్నాం 2 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతిగా ఉంటానని చెప్పి రైతులకు అనేక రకాలైనటువంటి రాయితీలు ఇచ్చి రైతులకు పంటలు పండించుకునే దాని కోసం సహాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 15,000 సంవత్సరానికి రైతుకి పెట్టుబడికి డబ్బులు ఇస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 7,500 తోటే మాత్రమే ఇచ్చి తన యొక్క వాగ్దానాన్ని మర్చిపోయినటువంటి విషయాన్ని ఒక్కసారి మరలా ఒకసారి గుర్తు చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ దీక్ష చేపడుతున్నాం ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆర్టీసీ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉద్యోగులు ధర్నాకు దిగారు సీతమ్మధారలోని మంత్రి ముత్తంశెట్టి ఇంటి వద్ద నిరసన చేపట్టారు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు కరోనా కాలానికి నెలకు 7,500 రూపాయల నగదు 16 రకాల నిత్యావసర సరుకులు అందజేయాలని కార్మికులు నినాదాలు చేశారు తక్షణమే కేరళ ప్రభుత్వం తరహాలోనే కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు లేకున్నట్లయితే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు రకరకాల పనులు అండి అంటే డ్రైవర్ ట్రాక్టర్ 9,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నాను
ఏపీఎస్ఆర్టీసీ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు, వాళ్ళందరినీ కరోనా లాక్డౌన్ ఏదైతే విధించారో ఆ రోజు నుంచి విధుల నుంచి తొలగించడం జరిగింది. బస్సులు తక్కువ తిరుగుతున్నాయి కాబట్టి మీ అందరికీ పని లేదు అని చెప్పేసి అర్ధాంతరంగా వీళ్ళందరినీ విధుల నుంచి తొలగించడం జరిగింది. వీళ్ళ కుటుంబాలు రోడ్డును పడ్డాయి, జీతాలు లేవు, ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. గత సంవత్సరం కూడా కరోనా కాలంలో పూర్తిగా దాదాపు 7-8 నెలల పాటు రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి దాపురిచ్చింది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వారియర్స్గా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లోనూ కూడా ఇలాగ ఉద్యోగాల నుంచి తొలగించడం లేదు. అటువంటిది వీళ్ళని అర్ధాంతరంగా తొలగించి మీ బతుకులు మీరు సావండి అని చెప్పే పద్ధతుల్లో రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా గెంటేయడం జరిగింది. వీళ్ళ ఆదాయాలు లేక కుటుంబాలతోటే అలమటిస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం చెప్తున్న కరోనా వల్ల అత్యధిక మంది ఇబ్బందులు పడుతున్నారు అనుకుంటే ఆ ఇబ్బందుల్ని పరిష్కరించాల్సింది పోయి వీళ్ళని ఉద్యోగాలు ఉన్న ఉపాధిని కూడా తొలగించడం అనేది పచ్చే దుర్మార్గం. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నది గౌరవ మంత్రి గారి ద్వారా ప్రభుత్వానికి, అయ్యా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న మమ్మల్ని అందరినీ తక్షణమే విధుల్లోకి తీసుకోండి, మా కుటుంబాలను ఆదుకోండి. ఒకవేళ నిజంగా పనులు లేకపోయినట్టయితే ఈరోజు ఆర్టీసీ పర్మనెంట్ వర్కర్స్ కూడా పనులు లేవు, వర్కర్లకు కూడా ఈరోజు బస్సులు తిరగట్లేదు. అయినా సరే వాళ్ళందరినీ కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారు. కానీ మాలాంటి వాళ్ళకి ఎందుకు ఇబ్బంది వస్తుందని చెప్పి అడుగుతున్నాం. అత్యంత చిరు ఉద్యోగస్తులు, అత్యంత చిన్న చిన్న ఉద్యోగస్తులు అయిన మమ్మల్ని ఎందుకని ఈ రోజున ఈ రోడ్డుని పడేస్తున్నారని చెప్పేసి మేము బాగా అడుగుతూ ఉన్నాం. కాబట్టి మమ్మల్ని అందరినీ వెంటనే విధుల్లో తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. నగర బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి హింసించడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయిందని విమర్శించారు. ఆక్రమణల పేరిట కూల్చివేతలు తడబడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ధ్వజమెత్తారు. ఎంతో మంది మానసిక దివ్యాంగ బాలలకు ఆశ్రయం కల్పిస్తున్న హిడెన్ స్పోర్ట్స్ సంస్థలో పలు కట్టడాలు కూల్చడం దారుణమని వాపోయారు. ప్రజావేదికతో మొదలైన కూల్చివేతల కార్యక్రమం చివరకు మానసిక దివ్యాంగుల పాఠశాల కూల్చివేత వరకు రావడం అత్యంత దుర్మార్గమని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. వాళ్ళు చేసిన పనిని చూసి అధికారులు హృదయాలు దవించి మీరు ఆ డబ్బు కూడా కట్టొద్దు, మీరు నడుపుకోండి అని చెప్తే 190 మంది పిల్లలు, అక్కడ హ్యాండిక్యాప్డ్ పిల్లలు, మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు అక్కడికి వచ్చి ఏదో సమయం స్పెండ్ చేసి ఒక్క రూపాయి కూడా పెట్టకరు లేకుండా ఆ యాజమాన్యము, ఆ శ్రీనివాస్ గారు వాళ్ళ ఇంటి దగ్గరికే పంపించి బస్సులు అక్కడికి తీసుకుని వచ్చి ఎవరూ చూడనటువంటి సిచ్యువేషన్స్లో ఆయన హక్కున చేర్చి 190 మందికి వాళ్ళు సహాయం చేస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వము చేయవలసింది ఒక స్వచ్ఛంద సంస్థ. ఈ దిక్కుమాలిన జీవీఎంసీ అధికారులకి మెంటల్ ఏమన్నా వచ్చిందో నాకైతే అర్థం కావటం లేదు. మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ని చదువుకున్నామని జ్ఞానం కూడా లేకుండా అధికార మదంతోటి ఎవరు అడిగే నాదుడే ఉండడు విశాఖపట్నంలో అని చెప్పి వెళ్ళి స్కూల్ని కొట్టేసి 190 మంది దివ్యాంగుల్ని, మెంటల్లీ రిటార్డెడ్ పిల్లల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా, విశాఖ ప్రజల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది జీవీఎంసీ అధికారులు చేసిన పని. మీరు ఎంతసేపు శనివారం వెళ్ళి కొట్టేస్తే మీకు మార్కులు పడిపోతాయని అనుకుంటున్నారేమో, సిగ్గుతోటి తలదించుకోవలసిన అవసరం ఉంది. సభ్య సమాజం సిగ్గుతోటి తలదించుకోవలసిన అవసరం ఉంది జీవీఎంసీ అధికారులు చేసిన పనికి. చంద్రబాబు నాయుడు హయాంలో అప్పన్న స్వామికి అప్పగించిన భూముల్లో కొండను తొలిచిన ఏపీ ట్రాన్స్కో కార్యాలయం ఫిల్లింగ్కు వినియోగించడం ఎంతవరకు సమంజసమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సింహాచలం భూముల పట్ల మంత్రి ముత్తంశెట్టి తీరును ఎండగట్టారు. తొలి పావంచ వద్ద పేదల షాపులు తొలగించి వారి దగ్గర 2.5 లక్షల రూపాయల చొప్పున వసూలు చేసి తిరిగి షాపులను వారికి కట్టబెట్టడాన్ని విమర్శించారు. ఇదేనా రివర్స్ టెండరింగ్ అని ప్రశ్నించారు. అవినీతికి తావులేని ప్రభుత్వాన్ని ఇస్తాను అన్నారు.
ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఈ రెండేళ్ల కాలంలో అవినీతికి చట్టబద్ధత కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఒక్క వైసీపీ ప్రభుత్వం అని తెలియజేసుకుంటున్నాం. అవినీతిని ప్రశ్నించకుండా పౌరులు ఎవరు దాన్ని ఒక చట్టబద్ధత తీసుకొచ్చి ప్రతి విషయాల్లో అవినీతిని కూడా సెంట్రలైజ్ చేసిన గొప్ప ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ప్రతి పాలసీలోనూ సెంట్రలైజ్డ్. ఒకప్పుడు ఇసుక మేము ఫ్రీగా ఇస్తే ఇందులో చాలా అవినీతి జరిగిపోతుంది, అందరూ దోచేస్తున్నారు అన్నారు. ఈ రోజున ఆ ఇసుకను గామన్ ఇండియా అనే ఒక కంపెనీకి దారాదత్తం చేసి సెంట్రలైజ్డ్గా కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మద్యం పాలసీని వ్యతిరేకించారు. మేము వస్తే మహాత్మా గాంధీలాగా మద్యరహిత పాలన అందించేస్తాం, ఆదర్శంగా మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుంటాం, ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకుంటాం, మద్యరహిత ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేస్తాం అన్నారు. ఈ రోజున కరోనా టైంలో కూడా అన్ని షాపులకు బంద్ అయినా సరే మద్యం షాపులు యథేచ్ఛగా అమ్ముకుంటూ మరి దానిలో సొంత బ్రాండ్లను సృష్టించి అమ్ముకుంటూ ఈ రోజున కోట్లు ఆర్జిస్తూ సెంట్రలైజ్ చేశారు ఆ పథకాన్ని కూడా. ఇళ్ల పట్టాలు ఇస్తానన్నది పెద్ద స్కామ్. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని చెప్తుంటారు, రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి ఎంతో నేను మిగులుస్తున్నాను, పోలవరం టెండర్లని 800 కోట్లను నేను మిగిల్చాను, రాష్ట్ర ప్రభుత్వానికి మిగిల్చి నేను ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నానని అతను చెప్తుంటారు. ఇక్కడ చూస్తే టెండర్లే ఉండవు. అట్లాంటి సీఎం పరిపాలనలో ఈ రాష్ట్రం అధోగతి పాలై ఇంత దారుణాతి దారుణంగా అప్పులు కుప్పలపై మనం జీవించే పరిస్థితి తీసుకొచ్చారు. అతనికి అవకాశం ఉంది, ఇంకా 3 సంవత్సరాలు అవకాశం ఉంది. ఈ 3 సంవత్సరాల్లో చేసిన తప్పుల్ని ప్రతిపక్షాలు చెప్పిన విషయాల్ని గుర్తుపెట్టుకొని ఎక్కడైనా చక్కని పాలన కావిస్తారని మేము ఆశతో ఎదురు చూస్తున్నాం. రైతు సమస్యల పరిష్కారం ఎన్నికల వాగ్దానాల అమలులో జగన్మోహన్ రెడ్డి సర్కారు వైఫల్యం చెందిందని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పల్లి మాధవి చార్లెస్ ధ్వజమెత్తారు. రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా నర్వ ప్రాంతంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు పక్షపాతిగా ఉంటానని, రాయితీలు ఇచ్చి ఆదుకుంటానని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ వాగ్దానాలను విస్మరించారని మండిపడ్డారు. యంత్ర పరిరక్షించే సబ్సిడీ ఇవ్వాలి. ఈరోజు మా రాష్ట్ర నాయకులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ సౌందర్యరాజు గారి పిలుపు మేరకు, అదేవిధంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు దేవానంద్ గారు పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్సీ మోర్చా తరపు నుంచి మేము ధర్నా చేపట్టాము. అయితే రైతులకు జరుగుతున్న అన్యాయానిపై వారి యొక్క అభిప్రాయాన్ని కూడా సేకరించడం జరిగింది. వారి యొక్క అభిప్రాయాలు ఏంటంటే, ఈ కనీసం మాకు యంత్రాంగంపై ఇచ్చినటువంటి సబ్సిడీలు కూడా మాకు మంజూరు చేయట్లేదమ్మా, ఈ వైసీపీ ప్రభుత్వం మాకు రైతులకు చాలా అన్యాయం చేసింది, దగా చేసింది అని చెప్పి వారి యొక్క మనోభావాన్ని తెలియజేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కనీసం అన్ని విధాలుగా అంటే ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పేసి ఈ మెడికల్ తర్వాత ఈ పారిశుద్ధ కార్మికులకు అందరికీ కూడా చాలా గొప్పగా చెప్తున్నారు. కానీ వారు కూడా బతకాలి అంటే గనక మన రైతన్న ఉండాలి. రైతన్న లేకపోతే తిండికి కరువై చాలా ఇబ్బందులు పడతారు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ పాలనలో రైతుకి న్యాయం జరగాలి, లేదంటే గనక చాలా తీవ్రంగా ఈ యొక్క వృద్ధి మా యొక్క దీక్షని కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నా పేరు మాధవీలత. ఉత్తర నియోజకవర్గంలో జగనన్న తోడు పథకం లబ్ధిదారుల ఖాతాలకు 2వ విడత నగదు జమ అయ్యింది. జిల్లాలో ఈ పథకం కింద 2వ దశలో 35,186 మంది లబ్ధిదారులకు 35.19 కోట్ల రూపాయల మేర ప్రయోజనం చేకూరింది. ఇదిలా ఉండగా ఉత్తర నియోజకవర్గంలో 1,338 మంది చిరు వ్యాపారస్తులు, సంప్రదాయ చేతివృత్తిదారులకు 1.34 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరినట్లు వైసీపీ నార్త్ కన్వీనర్ కేకే రాజు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నూతన క్యాబినెట్ ఏర్పడిన రోజు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్న మంత్రివర్యులకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు జగనన్న చేదోడు ద్వారా 2వ విడత ద్వారా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న చిరు వ్యాపారులందరికీ కూడా తోపుడు బళ్ళ మీద వడ్డీల మీద వ్యాపారం చేసుకునే వారందరికీ కూడా 2వ విడత 10,000 రూపాయలు వారికి నేరుగా వారి అకౌంట్లోకి నగదు జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ 2 సంవత్సరాల కాలంలోనే కూడా ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో, చెప్పిన దానికంటే మిన్నగా, చెప్పిన సమయానికంటే ముందుగానే ఈ సంక్షేమ పథకాలని వారి అకౌంట్లో జమ చేయటం అనేది ఈరోజు చేస్తూ, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల వారు, చిరు వ్యాపారులు, ఎవరైతే
చేతృత్తుల వారు ఉన్నారు వారందరికీ కూడా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు తోడుగా నిలబడటం జరిగింది ముఖ్యంగా విశాఖపట్నంలో జిల్లాలో సుమారు 35 కోట్ల రూపాయలు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరడం జరిగింది అదే విధంగా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి 13338 మందికి జగనన్న చేదోడు ద్వారా ఈ రోజు లబ్ధి చేకూరి సుమారు 1,33,80,000 రూపాయలు ఉత్తర నియోజకవర్గంలో ఉన్న జగనన్న తోడు లబ్ధిదారులకు చేకూర్చడం జరిగింది దానికి విశాఖ ఉత్తర నియోజకవర్గం తరపున జగన్ మోహన్ రెడ్డి గారికి అదే విధంగా కలెక్టర్ గారికి జిల్లా మంత్రి వారికి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయండి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ శీలానగర్ పెట్రోల్ బంకు కూడలి వద్ద సిపిఎం పార్టీ రాస్తారోకు నిర్వహించింది ఆటోకు తాడు కట్టి లాగుతూ వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలు అల్లాడిపోతున్నా పట్టించుకోకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ప్రజలపై భారం మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు వారు సంవత్సర కాలంగా కరోనా మహమ్మారి ఒకటో వేవు రెండో వేవు మూడో వేవు కూడా రెడీగా ఉందని అంటున్నారు ఇక్కడ ప్రభుత్వం ప్రకటనే కాదు అందరం కూడా పాటించాలి అది అవసరం అందరూ శానిటైజర్ వాడండి అందరూ మాస్కులు వాడండి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది మేధావులు ప్రకటిస్తున్నారు ఎలా అందరూ పాటిస్తున్నారు కీలకం దాంట్లో భిన్నాభిప్రాయం లేదు కాబట్టి కరోనా వచ్చిన తర్వాత ఇలా కార్పొరేటర్లకి కరోనా అనేది వరంగా మారింది కార్పొరేటర్లే ఈ యొక్క కరోనాని ఈ వ్యాధిని సొమ్ము చేసుకునే పనిలో ఉన్నారు ఇవాళ అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని చెప్తున్నారు కానీ ప్రైవేట్ హాస్పిటల్కి 1200 అంబానీకి అదానీకి ఈ దేశంలో కట్టబెట్టి కార్మిక చట్టాలు రద్దు చేశాడు కార్మిక చట్టాలు కూడా వాళ్ళ కోసం రద్దు చేయడం జరిగింది 3 రైతు చట్టాలు తెచ్చాడు రైతులు పొట్టలు కొడుతున్నాడు వాళ్ళు 7 మాసాలుగా పోరాటం చేస్తారు మరి నరేంద్ర మోడీ ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి జగనన్న తోడు పథకం రెండో విడత నగదు జమ జిల్లాలో 35,186 మందికి లబ్ధి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి కొనసాగుతున్న ఉక్కు దీక్షలు నూతన పన్ను విధానాన్ని తక్షణమే రద్దు చేయాలి బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ సింహాచలం భూ వివాదాన్ని పరిష్కరించాలి స్థానికుల విజ్ఞప్తి కోవిడ్ బాధితులకు ఉచిత భోజనం అందజేస్తున్న రామకృష్ణ మిషన్ ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం